విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో ఆంధ్ర రిజర్వాయర్ అభివృద్ధి పనులను 15.95 కోట్ల రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. 3 కిలోమీటర్ల ఆధునీకరణతో పాటు హెడ్కు సంబంధించిన పనులను పూర్తి చేయటమే కాకుండా మరింత అభివృద్ధికి తాము కృషి చేస్తామని మంత్రి బొత్స తెలిపారు. అభివృద్ధి విషయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో కుట్ర జరుపుతుందని ఆయన మండిపడ్డారు. పేదవారి పట్టణ అన్నం పట్టే సాటిస్తుంటే ఇవాళ వచ్చి దాని మీద ఒక కుట్రం జరుగుతుంది. ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూక కార్యకర్తలు ఇవాళ వచ్చి కుట్రలు పడుతున్నారు. ఇవాళ ఇక ఎవరు పేదవారికి అందరూ మీరు ఆలోచన ఉండాలి అక్కర్లే. ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాలు అద్భుతమైన అవకాశాన్ని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇచ్చారు. పశుపాపం తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టే ఒళ్ళో పెట్టారు. నేను అనుభవిస్తుందంటే అనుభవంతో ఈ పశుపాపం నచ్చమంటే పేర్కొన చంపే పరిస్థితి వాళ్ళు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. అందుకే మన జగన్మోహన్ రెడ్డి గారి ఈ అనుభవం కూడా మళ్ళీ ముగ్గుపాలు పోసి మళ్ళీ ఆ బిడ్డలు ఇవాళ పెంచే పరిస్థితి ఈ రాష్ట్రాన్ని తెలుస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అందుకే ఇవాళ ఈ కుట్రల్ని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలతో ఉన్న ఈ నాయకుల్ని వాళ్ళకి ఆలోచన మా అడుగు ప్రతి పేదవాడు కూడా ఇవాళ ఆలోచన చేసి అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఊళ్ళో జరుగుతున్న ఆ అవకాశాన్ని సాంకేతిక పరమైన అవసరాలు తీసుకొచ్చి అవి కోర్టులు తీసుకెళ్ళి ఇవాళ ఇల్లు పట్టాలు ఇవ్వకూడదని కేసు చేస్తారు. లేదు కార్డు ఇవ్వకూడదని కేసు చేస్తారు. లేదు రోడ్డు చేయకూడదని కేసు చేస్తారు. లేదు ఈ కార్యక్రమం చేయకూడదని ఇవాళ కేసు చేస్తున్నారు. ఈ ధర్మాన్ని అడుగుతున్నా ఈ ఆంధ్రలాంటి గ్రామానికి వచ్చి అభివృద్ధి చేస్తే ఇవాళ అడ్డపడే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇవాళ సమస్య కారణమైంది ఎక్కడ ఎప్పుడు జరిగిన విధంగా నేను కూడా 2-3 క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు పనిచేస్తాను. కానీ ఎప్పుడు కూడా ఇచ్చిన మాటకు వచ్చి సమస్య కాలంలో 90% వచ్చి మేనిఫెస్టోలో కంప్లీట్ చేసిన దాఖలాలు లేవు. చేద్దామనుకుంటాం. ఇంకా 5 సంవత్సరాల సమయం ఉంది. ఇవాళ పోయింది ఒక్కొక్క 1 సంవత్సరం 3 సంవత్సరం 4 సంవత్సరం అని 5 సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి 3 నెలల ముందు వచ్చి హడావిడిగా కార్యక్రమాలు చేయడం ఏదో చేస్తానని చెప్పి టాపికలు కొట్టుకునే పరిస్థితులు ఉండే ప్రభుత్వం. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాదు, ఏదైతే మనం చేస్తామో చేతకాని కార్యక్రమాన్ని చేయలేని కార్యక్రమాలు చెప్పడం అనేది అది ఆ వంచన చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి అపార్థం ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి ఇవాళ వస్తున్నాం.